Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాయపాటి బెదిరింపు వెనుక ఇంత కథ జరిగిందా? ఏపీలో కుల రాజకీయమే సాగుతోంది. ఈ మాట కాదనే వారికి అసలు పాలిటిక్స్ మీద అవగాహన లేదనుకోవాలి. వారు మారినా వీరు వచ్చినా వెనుక కులం ట్యాగ్ కనిపిస్తుంది. ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే ఏపీలో కమ్మ రెడ్లు రాజ్యాలను ఒకరి తర్వాత ఒకరు ఏలుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ కులాల నాటకం సాగుతూనే ఉంది. గతంలో గుట్టుగా సాగింది, ఇప్పుడు రట్టుగా రచ్చగా మారింది. ఒక ఎన్నికతో ఏ రాజకీయ పార్టీ పతనం కాదు. అలాగే తాము కోరుకున్న పార్టీ అధికారంలోకి రాకపోతే నమ్ముకున్న కులము పాడైపోదు. కానీ ఏపీలో మాత్రం కమ్మ సామాజిక వర్గం ఎందుకో తెగ ఆందోళన పడుతోంది. ఈ మధ్య కమ్మ సామాజిక వర్గంలోని రాజకీయ ఇతర రంగాల ప్రముఖులంతా కలిసి వాట్సాప్ మీటింగ్ పెట్టుకున్నారట. అది కూడా కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని హతలాకుతలం చేస్తున్న వేళట. అలా జరిగిన ఈ మీటింగ్కు ఎంతో ప్రాధాన్యత వచ్చిందని అంటారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ రావడంతోనే కమ్మ సామాజిక వర్గం నేతలు సగానికి సగం బలహీనమయ్యారు. ఇప్పుడు కరోనా మహమ్మారి ముంచుకు వచ్చి మొత్తానికి ఓటు చేసిందన్నది వారి ఆవేదన. ఎందుకంటే కమ్మవారికి చెందిన వ్యాపారాలపైనే కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని అంచనా. సినిమా హాళ్లు, హోటళ్లు, టూరిజం, రియల్ ఎస్టేట్, మీడియా వంటి వాటి మీద గుత్తాధిపత్యం కమ్మలదే. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడని వారికి ఆగ్రహంగా ఉంది. కమ్మలకు చెందిన వ్యాపారాలు ఎదగరాదనే వైసీపీ సర్కార్ నిర్మాణ రంగాన్ని పడుకోబెట్టిందని అంటారు. అలాగే ఇంగ్లీష్ బోధన సర్కార బడిలలో ప్రవేశపెట్టడం, మద్యపాన నిషేధం అమలు, పోలవరం అవినీతి వెలికితీత, అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడం ఇలాంటివి కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా పెద్ద దెబ్బ కొట్టాయని అంటారు. దీనికి తోడు రాజకీయంగా జగన్ కమ్మవారిని అణగదొక్కేలా చర్యలకు దిగుతున్నాడని అనుమానిస్తున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేనిది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆఖరకు వైఎస్ఆర్ సీఎం అయినా కూడా కమ్మలకు ఏ విధమైన ఇబ్బంది లేకపోయింది. కానీ జగన్ ఏకంగా సర్పయాగమే చేస్తున్నారని, ఇది పుట్టే ముంచుతోందని కమ్మవర్గం కలవరపడుతోంది. వీటికి తోడు పులి మీద పుట్రల కరోనా వైరస్ ఏపీని తాకింది. అంతేకాదు ప్రపంచంలో కూడా వీరవ్యవహారం చేస్తోంది. కమ్మవారికి ఆర్థిక నిచ్చెనగా ఉన్న అమెరికా సైతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దీంతో ప్రభుత్వాల ఆసరా లేకుంటే మళ్ళీ ఏమాత్రం లేవలేని దుస్థితిలోకి కమ్మవారు చేరుకుంటారన్నది నిజం. దాంతోనే కాస్త బెదిరింపు ధోరణిలోనే పెద్ద ఆయన రాయపాటి సాంబశివరావు జగన్ మీద విరుచుకుపడ్డారని అంటున్నారు. మమ్మల్ని తొక్కితే చాలా కష్టమని, మీకే ఇబ్బందని కూడా తన మాటల ద్వారా పరోక్షంగా చెప్పారని అంటున్నారు. ఎలా చూసుకున్నా కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇప్పుడు రాజకీయంగా ఊతం కావాలి, ప్రభుత్వాల సానుకూలత కావాలి. కోరలు చాచి భారీ దెబ్బ కొట్టేసిన కరోనాని ఏమీ అనలేరు. అందుకే రాజకీయంగానే తేల్చుకోవడానికి కమ్మ సామాజిక వర్గం నేతలు తయారవుతున్నారట. మరి జగన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.